జాతీయ స్థాయిలో 2014 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేపట్టబడ్డటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మరింత బలోపేతమైంది. ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా తను ఒక విధంగా నీరు కాపీప చేయాలనేటువంటి భావనతో ప్రమీపి నిధులకు పూత విధించింది. ప్రమీపి నిధులకు పూత విధించింది. దాంతో పాటుగా కొన్ని ఎన్నోది ఈఎస్ పనుల పర్యవేక్షణకు సంబంధించి ఎవరైతే క్షేత్రస్థాయి సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్స్ కార్యక్రమంలో పర్యవేక్షించడం జరుగుతుందో ఆ ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా దాదాపు 2 సంవత్సరాల పైబడి కాలం తొలగింపజేయండి. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉపాధి కోల్పోవడమే కాకుండా పనుల పర్యవేక్షణ కూడా లోపించబడింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం నుండి కనీస వేతనం 257 రూపాయలు పడాలి. కనీస వేతనం కూలీలకు 257 రూపాయలు పడాలి. అది వీళ్ళ 200 రూపాయలు కూడా కల్పింపబడటం లేదు. అంటే ప్రతి కూలీ ప్రతిరోజు 50 నుండి 60 రూపాయలు నష్టపోతుంది. కారణం ఏంటి, పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో వాళ్ళకి ఏదైతుందో ఈ 257 రూపాయల పనులు చేయబడే విధంగా పనులు చూపెట్టలేకపోవడం ఒకటి. రెండవది, ఈ వేసవిలో మార్చ్ టు జూన్, మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 మాసాలు ఒక విధంగా జాతీయ స్థాయిలో కూడా ఈ ఉష్ణోగ్రత తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా సమ్మర్ అలౌన్సెస్ 20-30% కల్పితలు దొరుకుతున్నాయి. అంటే మార్చిలో 20% అవుతే, ఏప్రిల్ 25%, మేలో 30%, మళ్ళీ జూన్లో 25%, 20-30% ప్రత్యేకంగా సమ్మర్ అలౌన్సెస్. దిస్ ఇస్ ఓవర్ అండ్ అబౌట్ 257 రూపీస్. ఇది తాత్కాలికమే. మళ్ళీ ఏమంటున్నా, మీరు ఉదాహరణకు నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ఏ చట్టమైన బిల్ అయినా దీన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ విభేదించలేదు. ఇలా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ చట్టాలే కాకుండా ఇలా డీమానిటైజేషనే కానీ, ఆర్టికల్ 370 రద్దే కానీ, త్రిబుల్ తలాక్ చట్టం రద్దే కానీ, ఇలా రాష్ట్రపతి ఎన్నికే కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లోనైతే ఇవాళ యునైటెడ్ ఫ్రంట్ ప్రతిపాదించిన అభ్యర్థి మీరా కుమార్, మీరా కుమార్ అనే నిజంగా ఆనాడు ఆ మీరా కుమార్ గారు శాసనసభ అధిపతికి గంట పార్లమెంట్లో లేకుండా ఉన్నట్టయితే అసలు తెలంగాణ లేకుండా, బట్ ఫర్ మీరా కుమార్ టుడే తెలంగాణ ఈజ్ మెటీరియలైజ్. అటువంటి మీరా కుమార్ని కూడా సమర్థించలేదే. ఇలా ప్రజెంట్ ఇవాళ ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్రపతి పక్క ఆర్ఎస్ఎస్వాది, పక్క 100% శాఖ ఆర్ఎస్ఎస్వాది, లెట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ సచ్ క్యాండిడేట్, కానీ ఏ సెక్యులర్ వాదిగా భావించేటటువంటి టీఆర్ఎస్ పార్టీ అటువంటి ఒక మతతత్వ భావాలు కలిగినటువంటి ఒక అభ్యర్థిని బలపరచటం, ఇది ఆయన ఆలోచన విధానాన్ని నిదర్శనంగా పేర్కొంటున్నా అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసిందో కూడా మనకు అందరు చేస్తారని చెప్పి అంటుంది. ఇవాళ ఏదైతుందో కేవలం ఇది టీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకతను ప్రజల దృష్టి మరల్చడానికి.
రాష్ట్రంలో టిఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజల దృష్టి మరల్చడానికి ఇవాళ కేంద్రం పట్ల అనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉదాహరణకు మీకు ఒక చిన్న గీత కనబడకూడదు చేయాలంటే ఏం చేయాలి? దాని పక్కన ఒక పెద్ద గీత ఈ చిన్న గీతను మలపడం సాధ్యం కాదు. చిన్న గీత మలపకుండా కనబడకూడదు చేయాలంటే ఏం చేయాలి? పక్కన పెద్ద గీత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిన్న గీత ఆ చిన్న గీత అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమస్యలు రాహుల్ గాంధీ గారు పర్యటించేటప్పటి ఇటు రైతాంగ సంక్షేమానికి సంబంధించే కాదు అటు రైతు కూలీల సంక్షేమానికి సంబంధించే కాదు ప్రత్యేకంగా వరంగల్ డిక్లరేషన్ ప్రకటింపచేయడంతో పాటుగా ఆ వరంగల్ డిక్లరేషన్లో గ్రామ గ్రామాన రైతాంగానికి రైతు కూలీలకు వివరింపచేసే విధంగా ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు ఇచ్చిందో రచ్చబండ కార్యక్రమాలు వివరింపచేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏ విధంగానైతే కనీస మద్దతు ధర కల్పింపచేయబడటం ఒక హక్కుగా దానికి చట్టబద్ధత కల్పింపచేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టబోతుందని చెప్పింది. పేర్కొనడంతో పాటుగా మన రుణమాఫీ కానివ్వండి అని చెప్పారు. వరకు రైతుకు రైతు భీమా అనేది ఏదైతుందో రైతు గతించే తదుపరి కల్పింపబడే సహాయం రైతును ఆదుకునే విధంగా అంటే ఏ పరిస్థితుల్లో కూడా మరణానికి దారి తీయకుండా ఆదుకోవాలనే భావనతో ఇలా పంటల బీమా పథకం కూడా రైతుపై ఏ విధమైన భారం పడకుండా ప్రీమియం మొత్తం ప్రభుత్వం ఇచ్చే అలా ఏ విధంగా అయితే రైతాంగానికి అండగా నిలిచే విధంగా కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పి సంకల్పిస్తుందో అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇటు రైతాంగం కానీ రైతు కూలీలు కానీ రెండు కళ్ళలాంటివి. కాంగ్రెస్ పార్టీకి ఇటు రైతాంగం కానీ రైతు కూలీలు కానీ రెండు కళ్ళలాంటివి. ఇలా ఏ విధంగా రైతు సంక్షేమం కొరకు రైతుకు అండగా నిలిచే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందో రైతు కూలీల పక్కన పెద్ద గీత కేంద్రం పట్ల విమర్శలు ఎక్కువ సంతోషం. నేను ఒక్కటి అడుగుతున్నానే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టే గుర్తింపు పొందలేకపోవటానికి కారణం ఎవరు? ఇవాళ నువ్వు నిజంగా నీకు భేదిస్తావని చెప్పని భావించినా కానీ నిన్నటి వరకు నువ్వు కలిసి ఉన్నావు కదండి. టిల్ 2019 2014 నుండి 2019 వరకు ఏదైతుందో మీరు పూర్తి స్థాయిలో మీరు కలిసి ఉన్నారు కదా 2020 వరకు. మరి కలిసి ఉండి కూడా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందలేకపోయినట్టయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏదైతే ఉందో వివక్షత ఎంత మనం ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అసమర్థత ఆయన వైఫల్యం కూడా అంతే ఉందని చెప్పి అంటుంటుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర పట్ల వివక్షత దాన్ని సాధించుకోలేకపోవటం ఒకనాడు ఏదైతున్నో ఉద్యమ నాయకుడుగా నువ్వు భావించినవే మరి ఉద్యమ నేపథ్యం ఉద్యమ స్ఫూర్తి ఏమైందే ఇవాళ అన్నా నీ చేతిలో ఏ ఆయుధం లేదు
ఇవాళ నీ చేతిలో ప్రభుత్వం అనే ఆయుధం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం అనే ఆయుధం నీ చేతిలో పెట్టుకొని ఈ రాష్ట్ర హక్కులను నువ్వు సాధించలేకపోతున్నావు అని చెప్పంటే నీ అసమర్థత కాదా? మళ్ళీ అటువంటి నీ చేతికి రాయకల మండల ఉదయం 9 గంటలు 29 సండే సారంగపూర్ మండలం రేచపల్లి లో నిర్మింపబడే విధంగా మీ క్యాలెండర్ రూపొందించుకోవడం జరిగింది. దయచేసి రైతాంగం రైతు కూలీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వాళ్ళు ఏదైతే ఉందో కళ్ళాలల్లా రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. సన్నట్లయితే చూకి తిప్పి లేదు. మీ అక్కడ కలెక్టర్ గారికి నివేదించిన ఇటు సివిల్ సప్లై శాఖ ఎవరికి నివేదించిన మీతో లక్ష్మణ్ కుమార్ గారు అయితే స్వయంగా కలెక్టర్ గారి కలిసి ధర్మపురి మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వారు వివరించి ఇంతవరకు స్పందన లేదు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించుకొని ప్రత్యేకంగా లేఖ ద్వారా కలెక్టర్ దృష్టి తీసుకోబడుతుంది. 10 సంవత్సరం పంట దిగుబడి అంతంత అని చెప్పానంటే దాన్ని కూడా ఈ కోత విచిత్రంతో రైతు తీవ్ర ఆందోళన గురవుతుండు. మరి గత సంవత్సరం పంటలో దిగుబడిలో ఈ సంవత్సరం సగం కూడా లేదు. కాబట్టి ఈ మాసాంతం వరకైనా ధాన్య సేకరణ పూర్తి చేయాలని చెప్పని డిమాండ్ ఉందో వ్యవసాయ కూలీలకు అండగా నిలుస్తుందని చెప్పని చెప్పడానికి అంటుంది. మీరు ఎన్నో చేసినా వ్యవసాయానికి అనుసంధానం చేయడం ఒక కార్యక్రమం అయితే వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో ఇటు రైతాంగానికి వీళ్ళ కూలీల కల్పన పట్ల కొంత ఆర్థిక వెసులుబాటు, దాంతోపాటు కూలీలకు కూడా పని కల్పనకి ఏదైతుందో అవకాశాలు మెరుగవుతాయని చెప్పండి. అట్లాగే ఏ రైతు భీమా అని చెప్పని రైతుకి ఏదైతే మీరు ప్రత్యేకంగా ఇవాళ రైతు 60 సంవత్సరాల లోపు గతించినట్టయితే 5 లక్షల రూపాయలు మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి సహాయం చేస్తున్నారో మేము ఆ రైతు కూలీలకు ప్రాధాన్యతతో చెప్పండి. అంటే వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ కేంద్ర ప్రభుత్వమైనా అమలు చేయబడే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ వీళ్ళ నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా రైతాంగం పెట్టే రైతు కూలీలు నిరుపేద, కాబట్టి రైతు కూలీలకు ప్రాధాన్యతతో రైతాంగానికి కల్పింపబడేటటువంటి ఒక బీమా సౌకర్యం రైతు కూలీలకు కూడా కల్పించాలి. 60 సంవత్సరాల్లోపు అకాల మరణానికి గురైనట్టయితే, ఆకస్మిక మృతికి గురైనట్టయితే తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి వ్యవసాయ కూలీలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పన. ఇలా 10 సంవత్సరానికి ఏదైతే ఉందో, ఏ విధంగా రైతుకు పెట్టుబడి సమకూర్పు ఏదైతే ఉందో, ఇలా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడుతుందో, ఇలా రైతు కూలీలకు ఏదైతే ఉందో, ఇలా 12,000 రూపాయలు 10 సంవత్సరానికి ఆర్థిక సహాయం. చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పంటూ నేను ఏ పరిస్థితుల్లో కూడా రైతు కూలీలు అత్యంత ప్రాధాన్యతతోని వారి హక్కుల కల్పన వారి సౌకర్యాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత వస్తుందని చెప్పి పేర్కొంటూ ఈ రచ్చబడ్డ కార్యక్రమంలో ఏ విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మేము ఎజెండాగా భావిస్తున్నామో రైతు కూలీలు కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా ప్రాధాన్యతతో వివరించటం ఇప్పుడే ముందు పేర్కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఇటు రైతాంగం రైతు